हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం శాతముల గురించి తెలుసుకోబోతున్నాం। ఈ శాతములను పార్ట్ 1 పార్ట్ 2 వీడియోల్లో చేయబోతున్నాను। పార్ట్ 1 వీడియోలో ముఖ్యంగా శాతముల యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ మరియు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ వివరించడం జరుగుతుంది। నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ ప్రాబ్లమ్స్ వివరించడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా ఈ వీడియో చూడవలసిందిగా మనవి। పార్ట్ 2 వీడియోలో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను వివరిస్తాము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। శాతములు అనగా 100 హారంగా గల భిన్నాలను మనం శాతములు అంటాము। శాతం అనగా 100కి ఎన్నో వంతు అని అర్థము। శాతం గుర్తు పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ అనగా 1/100 అని అర్థము। ఉదాహరణకి 5/100 అంటే 5% అని, 25/100 అంటే 25% అని అర్థము। ఏదేని ఒక భిన్నమును మనం శాతముగా మార్చాలంటే ఆ భిన్నమును 100చే గుణించి పర్సంటేజ్ గుర్తు రాయాలి। ఉదాహరణకి 1/4కు సమానమైనటువంటి శాతము 1/4 × 100, దట్ ఈక్వల్స్ టు 25% అవుతుంది। అదేవిధంగా 2/5కు సమానమైనటువంటి శాతం ఏమవుతుందంటే 2/5ను 100చేత గుణించాలి। సో 2/5 × 100 ఈక్వల్స్ టు 5తో క్యాన్సిల్ చేస్తే 5 20 100 అవుతుంది। కాబట్టి 20 × 2 40% అవుతుంది। ఒక శాతమును భిన్నములోకి మార్చుటకు శాతం గుర్తు తీసివేసి దానిని 100చే భాగించాలి। 35% అనగా 35/100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 5 35/5 20 100, సో 7/20 అవుతుంది। నెక్స్ట్ 60%, 60%ను మనం భిన్న రూపంలో మార్చాలంటే శాతం గుర్తు తీసివేసి 60/100 రాయాలి। సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 6/10 అవుతుంది। 2 × 2 × 6, 2 5/10, సో 3/5 భిన్నం అవుతుంది। నెక్స్ట్ ఎక్స్లో వై శాతం వచ్చేసి ఎంత అవుతుందంటే x×y/100 అవుతుంది। ఉదాహరణకి 80లో 12% ఎంత అంటే 80×12/100, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 8×12/10 అవుతుంది। 12 96 96/10 96/10 మనం 9.6 రాసుకోవచ్చు, కాబట్టి 9.6%। నెక్స్ట్ ఎక్స్లో వై ఎంత శాతము, ఎక్స్లో వై ఎంత శాతము అంటే y/x×100% అని అవుతుంది। ఉదాహరణకి 240 గ్రాములలో 3 కేజీలలో ఎంత శాతము, సో ఇక్కడ చూడండి 3 కేజీలలో 240 ఎంత శాతం అంటున్నారు, కాబట్టి 240 గ్రాములు/3 కేజీలు × 100 రాయాలి। 3 కేజీలు మన గ్రాముల్లో మార్చుకోవాలి కనుక 240 గ్రాములు/3 × 1 కేజీ అంటే 1000 గ్రాములు కనుక 3000 గ్రాములు అవుతుంది × 100। 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతుంది, పైన 240 0కి 30 0 క్యాన్సిల్ అయిపోతే 24/3 వస్తుంది, 3తో 3 1 3 8 24, సో మొత్తం మీద 8% అవుతుంది। నెక్స్ట్ ఎక్స్లో వై పర్సెంట్కు జెడ్ సమానమైన, ఎక్స్లో వై శాతం అనేది జెడ్కు సమానమైన, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే z×100/y అవుతుంది। సో ఒక సంఖ్యలో 14% 35కు సమానం అయితే ఆ సంఖ్య ఏమవుతుందంటే 35×100/14 అవుతుంది। ఇక్కడ 7 ఎక్కంతో 7 5 35 7 2 14 అవుతుంది, 2 ఎక్కంతో 2 50 100 అవుతుంది, సారీ ఇక్కడ 5×50 250 అవుతుంది। సో ఒక సంఖ్యలో 14% 35 సమానం అయితే ఆ సంఖ్య 250 అయ్యింది। శాతములలో కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం। పెరుగుదల శాతము ఈక్వల్స్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100%, తరుగుదల శాతము ఈక్వల్స్ టు తగ్గిన విలువ బై అసలు విలువ ఇంటూ 100%। ఏదైనా రాశి విలువ ఎక్స్ పర్సెంట్ పెరిగినా ఆ రాశి విలువ ఏమవుతుందంటే 100+x/100 × రాశి అవుతుంది।
ఏదైనా రాశి విలువ ఎక్స్ పర్సెంట్ తగ్గినా ఆ రాశి విలువ రాశి ఇంటూ 100 - x/100 అవుతుంది. దీర్ఘ చతురస్రం యొక్క పొడవులో ఎక్స్ పర్సెంట్ మార్పు, వెడల్పులో వై పర్సెంట్ మార్పు చేస్తే దాని వైశాల్యంలో మార్పు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100% అవుతుంది. ఏ యొక్క ఆదాయము బి కంటే ఎక్స్ పర్సెంట్ ఎక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం తక్కువో కనుగొనటకు ఒక సూత్రం ఏమవుతుందంటే ఎక్స్ బై 100 + x × 100% అవుతుంది. ఏ యొక్క ఆదాయము బి కంటే ఎక్స్ పర్సెంట్ తక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ కనుగొనటకు ఒక సూత్రము ఎక్స్ బై 100 - x × 100% అవుతుంది. ఈ సూత్రాల ఆధారంగా మనము శాతముల యొక్క ప్రాబ్లమ్స్ని సులువుగా సాధించవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, 16/25 శాతంలోకి మార్చము. ఏదైనా ఒక సంఖ్యను మనం శాతంలోకి మార్చాలంటే దానిని 100 చేత గుణించి పర్సెంటేజ్ గుర్తు రాయాలి. సో 16/25 ఇంటూ 100 చే గుణించి పర్సెంటేజ్ గుర్తు రాయాలి. సో ఇప్పుడు 25 1/25 4, సో మొత్తం కలిసి 64% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1/2% దశను దశాంశ భిన్నంలోకి మార్చము. ఇక్కడ చూడండి, 1/2% అన్నాడు. 1/2 అంటే మనకు అంతా తెలుసు 0.5 అని. సో 0.5%ని మనం దశాంశ భిన్నంలోకి మార్చాలంటే 0.5% అంటే 1/100 కాబట్టి 0.5/100 రాసుకుందాం. సో భిన్నంలో 2 0s ఉన్నాయి కనుక 0.2 అంకెలు ఎన్నికి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే 0.005 అవుతుంది. సో 1/2%కి దశాంశ భిన్నం ఏమవుతుందంటే 0.005. నెక్స్ట్ క్వశ్చన్, 2/5%నకు సమానమైన భిన్నము ఎంత? చూడండి, 2/5 × % అంటే 1/100. సో ఇప్పుడు చూడండి, 2 1/2 = 250. సో 1/5 × 50 అంటే 250. సో 2/5%కు సమానమైన భిన్నము 1/250 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7.2 kg లో 18 g ఎంత శాతము? చూడండి, 18 g 7.2 kg ఎంత శాతము అన్నాడు. సో 18 g కిందది 7.2 kg ఇంటూ 100 వేయాలి. సో 18 g/7.2 kg మన గ్రాములో మార్చుకుంటే 7.2 × 1000 అంటే 7200 g అవుతుంది ఇంటూ 100. 2 0s 2 0s క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 18 1 - 18 4. సో మొత్తం కలిసి 1/4% అవుతుంది. అంటే 1/4 మనం 0.25 అని రాసుకోవచ్చు కాబట్టి 0.25%. నెక్స్ట్ క్వశ్చన్, 80 కన్నా 60% తక్కువ గల సంఖ్య ఏది? చూడండి, 80 కన్నా 60% తక్కువ గల సంఖ్య ఏది అంటే ఫస్ట్ 80లో 60% ఎంత అవుతుంది? మనకు తెలిసి 80లో 60% అంటే 80/60 × 100 అని రాసుకోవాలమ్మా. 0 0s క్యాన్సిల్ అయిపోతే 6 8 = 48 అవుతుంది. సో 80లో 60% 48 కాబట్టి 80 కంటే 60% తక్కువ గల సంఖ్య అంటే 80 - 48 అంటే మనకి ఎంత వస్తుందమ్మా? 32 అవుతుంది. లేదు అంటే 80 కన్నా 60% తక్కువ గల సంఖ్య అంటే మనకి 80లో ఎంత అవుతుందమ్మా? 40% అవుతుంది. సో 80 × 40/100 0 0 0 0 క్యాన్సైతే 8 4 32. సో ఈ విధంగా 2 విధాలుగా కూడా మనము దీనికి సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, 150% of 15 + 75% of 75 =? సో 150% of 15 అంటే 15లో 150% ఏమవుతుందంటే 15 × 150/100 + 75% of 75. సో 75లో 75% అంటే 75 × 75/100 అవుతుందమ్మా. సో ఇప్పుడు వచ్చేసి 15 × 150. సో ఫస్ట్ 15 × 15 సార్ మనకు అంతా తెలుసు 225. సో 0 పెట్టుకుంటే 15 × 150 వాల్యూ 2250 అవుతుంది బై 100 + 75 × 75. 75² వాల్యూ మనకు తెలుసు. 75² వాల్యూ ఎంత అవుతుందంటే 7, తర్వాత నెక్స్ట్ నెంబర్ 8 అవుతుంది కాబట్టి 7 8 = 56. 5² వాల్యూ 25.
సో 5625 బై 100 ఎల్సిఎం తీసుకుంటే 100 అవుతుంది. సో సేమ్ డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్స్ జస్ట్ అడిషన్ చేసుకుంటే మనకేమవుతుంది 2250 ప్లస్ 5625 టోటల్ 7875 అవుతుంది. సో టోటల్ వాల్యూ 78.75 అవుతుంది. 60లో 72 ఎంత శాతం చూడండి, 60లో 72 ఎంత శాతం కట్టి 72/60 × 100 శాతం పెట్టుకోవాలి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 6 1 6 6 1 6 6 2 12 అవుతుంది. సో మొత్తం కలిసి 12 × 10 అంటే 120% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 రూపాయల్లో 65 పైసలు ఎంత శాతం? చూడండి, 65 పైసలు/5 రూపాయలు. సో 5 రూపాయలని మనము పైసల్లోకి మార్చుకుంటే 500 పైసలు అవుతుంది. ఇంటూ 100%. సో 0 0 క్యాన్సిల్ అయిపోతాయమ్మా. 5 తో 5 1 5 5 3 15. సో మొత్తం కలిసి 13%. నెక్స్ట్ క్వశ్చన్, 2.5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని 2.55 సెంటీమీటర్లుగా కొలిచారు, అయినా అందులో దోషం ఎంత శాతము? సో 2.5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని 2.55 సెంటీమీటర్లు కొలిచారు కాబట్టి దోషం వచ్చేసేసి 2.55 − 2.5 అంటే 0.05 సెంటీమీటర్లు దోషం అవుతుంది. సో దోష శాతం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 0.05/2.5 × 100 అవుతుంది. చూడండి, ఇక్కడ మనము పాయింట్ ఎలిమినేట్ చేసుకుంటే ఇక్కడ 5/, చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కింద పాయింట్ తర్వాత కూడా 2 అంకెలు మూవ్ అవుతే 250 × 100 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1 is 5, 5 5 is 25, 5 1 is 5, 5 2 is 10. సో టోటల్ వాల్యూ 2%. సో దోష శాతం ఎంత అంటే 2%. నెక్స్ట్ క్వశ్చన్, 1 రోజులో 4 గంటలు ఎంత శాతము? సో 4 గంటలు/1 రోజు. ఒక రోజును మన గంటల్లో మార్చుకుంటే 24 గంటలు × 100%. సో 4 1 4 6, సో 100/6 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 3 2 50. సో 50/3 ఎక్కువతో మనము చూడండి, 3 తో 3 1 3 3 6 18 పోతే 2 ఉంటుంది. సో 2/3 అంటే 16 2/3 శాతం. నెక్స్ట్ క్వశ్చన్, 1500లో 45% ప్లస్ 1700లో 35% ఈక్వల్స్ టు 3175లో x శాతమైన x విలువ ఎంత? చూడండి, ఫస్ట్ 1500లో 45% అంటే 45/100 ప్లస్ 1700లో 35% అంటే 35/100 ఈక్వల్స్ టు 3175లో x శాతం అంటే x/100. చూడండి, 1500 × 45/100 ప్లస్ 1735% అంటే 1700 × 35/100 ఈక్వల్స్ టు 3175లో x శాతం అంటే 3175 × x/100 అవుతుంది. ఇక్కడ చూడండి, 2 0లకి 2 0 క్యాన్సిల్ అయిపోతే 15 × 45. సో 15 5ల 75. సో 5 ఉంటుంది, 7 పక్కన పెట్టుకుంటాం. 15 4ల 60 1 7 67 ప్లస్ ఇక్కడ కూడా 2 0లు 2 0లు క్యాన్సిల్ అయిపోతాయమ్మా. 17 × 35, 17 35లు 595 = 3175 × x/100. సో 675 + 595 విలువ ఈ 5 అక్కడ కలిపితే 595 + 5 600 అవుతుంది. 600 + 670 1270 = 3175 × x/100 అవుతుంది. సో 1270 × 100/3175 = x. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x విలువ వస్తుంది. 1270 × 100/3175 5 ఎక్కుంటూ 5 2 10, నెక్స్ట్ 2 ఉంటుంది 27 అవుతుంది, 5 5లో 25, నెక్స్ట్ 2 ఉంటుంది 0 తీసుకుంటే 20 అవుతుంది, 5 4లో 20, నెక్స్ట్ ఇక్కడ 5 6లో 30, 1 ఉంటుంది 7 తీసుకుంటే 17 అవుతుంది, 5 3లో 15, 17లో 15 పోతే 2 ఉంటుంది, 2 పక్కన 5 తీసుకుంటే 25 అవుతుంది, 5 5లో 25. సేమ్ ఇక్కడ కూడా 5 ఎక్కడంతో కొట్లు కొడతాయి, 5 1 5
ఒకటి ఉంటుంది, మూడు తీసుకుంటే 13 అవుతుంది, 5 × 10 మూడు ఉంటుంది, 5 తీసుకుంటే 35 అవుతుంది, 5 × 35. సో ఇక్కడ 5 × 2 = 10 = 0. సో మొత్తం కలిసి 254 × 20/127 వస్తుంది. 127 × 1 = 127. సో 2 × 20 = 40%. ఇది ఎక్స్ విలువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 65% ఆ సంఖ్య యొక్క 4/5 రెట్ల కన్నా 21 తక్కువ అయిన ఆ సంఖ్య ఎంత? చూడండి, ఫస్ట్ ఒక సంఖ్యలో 65% అంటే ముందు ఆ సంఖ్యను ఎక్స్ అనుకుంటే 65% ఏమవుతుందంటే 65x/100 అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే మనకు 5 ఎక్కంతో 5 13 65 5 20 100 అవుతుంది. అంటే 13x/20 అవుతుంది. అది ఆ సంఖ్య యొక్క 4/5 రెట్ల కన్నా 21 తక్కువ అన్నారు. అంటే ఆ సంఖ్యలో 4/5 రెట్లు అంటే 4x/5 అవుతుంది. దీనికంటే ఈ 13x/20 అనేది 21 తక్కువ కాబట్టి 4x/5లోంచి 13x/20ని సబ్ట్రాక్ట్ చేస్తే మనం తీసివేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 21 వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 20 అవుతుంది. 5తో 24 టైమ్స్ పోతుంది కాబట్టి సో 4 4 16x - 13x = 21. సో అప్పుడు 16x లో 13x పోతే 3x/20 = 21. సో 3x = 21 × 20 అవుతుంది. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 7 21 కాబట్టి x = 7 × 20 అంటే 140 అవుతుంది. సో ఆ సంఖ్య 140 అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన సంపాదన 700 రూపాయలలో 65% ఖర్చు చేసిన అతడు ఎంత పొదుపు చేసెను? చూడండి, అతని సంపాదన 720 రూపాయలు అంటున్నాను, అందులో ఎంత ఖర్చు చేస్తున్నాడు, 65% ఖర్చు చేస్తున్నాడు, మిగిలింది పొదుపు చేస్తున్నాడు. కాబట్టి 65% అంటే ఖర్చు పోగా పొదుపు ఎంత చేస్తున్నాడు అంటే 35% చేస్తున్నాడు. కాబట్టి 35% పొదుపు చేస్తున్నాడు కాబట్టి 720 × 35/100 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఎక్కంతో 5 ఏళ్ళ 35 5 × 2 = 10 2 ఎక్కంతో 2 1 2 3 6 2 6 12 అవుతుంది. సో 36 × 7 7 6 42 7 3 21 4 25 అంటే 252 రూపాయలను అతను పొదుపు చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 37 1/2% పెంచినా దాని విలువ 33 అయితే ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్యను 37 1/2% పెంచాడు అంటే ఏంటి, ఒక సంఖ్య అన్నప్పుడు 100% అనుకోండి, దాన్ని మళ్ళీ ఎంత పెంచాడు, 37 1/2% పెంచాడు అంటే మొత్తం కలిసి 137 1/2% అవుతుంది. దీని విలువ ఎంత అంటే 33 అవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత అనేసి మనం అడుగుతున్నాడు. మరి మనకు ఫార్ములాలో చెప్పుకున్నాము, ఎక్స్లో వై శాతము జెడ్కు సమానమైతే ఎక్స్ విలువ ఎంత అవుతుంది అంటే x = z × 100/y అనేసి మనం చెప్పుకుంటా వచ్చాము. ఆ ప్రకారం ఇక్కడ చూడండి, 33 × 100/137 1/2 అవుతుంది. సో 33 × 100/137 1/2, దీన్ని మిశ్రమం విన్నాను, అపక్రమ విన్నంలో మార్చుకుంటే 137 × 200 = 274 అవుతుంది. ప్లస్ 1 యాడ్ చేసుకుంటే 275/2 అవుతుంది. సో ఈ 2 భిన్నంలో ఉంది కాబట్టి ఇది పైకి తీసుకొస్తే అప్పుడు చూడండి ఏమవుతుంది, x = 33 × 100 × 2/275 అవుతుంది. సో 5 ఎక్కంతో 5 20 100 5 5 25 మళ్ళీ 2 ఉంటుంది, 2 పక్కన 5 తీసుకుంటే 25 అవుతుంది, 5 5 25. సో 11 ఎక్కంతో 11 3 11 5 5 ఎక్కంతో 5 1 5 4. సో మొత్తం కలిసి 3 × 4 × 2 సో 2 4 8 8 3 24. సో ఆ సంఖ్య 24 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యలు 3వ సంఖ్య కన్నా వరుసగా 30% మరియు 37% తక్కువ అయిన 2వ సంఖ్య మొదటి సంఖ్య కన్నా ఎంత శాతం తక్కువ? ఇక్కడ బాగా గమనించండి, 2 సంఖ్యలు 3వ సంఖ్య కంటే వరుసగా ఎంత శాతం, 30% మరియు 37% తక్కువ. శాతం అంటే 100 కదా, కాబట్టి 3వ సంఖ్యని మనము 100 అనుకుందాం. అప్పుడు 2వ సంఖ్య ఎంత అవుతుంది 100 కంటే? చూడండి, 37% తక్కువ. అంటే 100లోంచి 37 తీసేస్తే మనకు ఆ సంఖ్య ఏమవుతుందంటే 63 అవుతుంది. అదే మొదటి సంఖ్య చూడండి ఎంత తక్కువ అంట, 30% తక్కువ కాబట్టి 100లోంచి 30 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, 70 అవుతుంది. సో
రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కన్నా 30% మొదటి 37% తక్కువ అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి అంటే మొదటి సంఖ్య 70, రెండవ సంఖ్య 63 అవుతుంది. తర్వాత ఏమిటంటే రెండవ సంఖ్య మొదటి సంఖ్య కన్నా ఎంత శాతం తక్కువ? సో మొదటి సంఖ్య 70, రెండవ సంఖ్య 63. సో 70లోంచి 63 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే 7 తక్కువగా ఉంది మొదటి సంఖ్య కంటే రెండవ సంఖ్య. కాబట్టి ఎంత శాతం అంటే 7/70 × 100 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 7 1 అంటే 7 7 క్యాన్సిల్ అయిపోతాయి. మొత్తం కలిసి ఎంత శాతం తక్కువ? 10% తక్కువ. ఒక చతురస్ర భుజాన్ని 25% పెంచితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది? సో చూడండి, మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకుంటాము. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎక్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది మరియు వెడల్పు వై పర్సెంటేజ్ మారుతుంది. అయితే దాని వైశాల్యంలో మార్పు వచ్చేసి x + y + xy/100% అని చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి చతురస్ర భుజాన్ని మనము 25% పెంచాము. ఒకటి 25% పెంచాము కాబట్టి ఎక్స్ విలువ 25 అవుతుంది. సో చతురస్రంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి వై విలువ కూడా 25 అవుతుంది. అప్పుడు దాని వైశాల్యంలో శాతం వచ్చేసి ఎంత పెరుగుతుందంటే, సో ఇప్పుడు సూత్రం ప్రకారం 25 + 25 + 25 × 25/100. సో అప్పుడు ఏమవుతుందంటే 25 + 25 = 50 + 25 = 25 × 4 = 100 అవుతుంది. 25/4 అవుతుంది. సో ఎల్సిఎం తీసుకుంటే 4 అవుతుంది. 4 5 = 20 అంటే 450 = 200 + 25. సో టోటల్ 225/4% పెరుగుతుంది. సో 4 1 = 4 4 5 = 20, తర్వాత 2 ఉంటుంది 25 అవుతుంది. 4 6 = 24 1/4. సో టోటల్ వచ్చేసి 56 1/4% అవుతుంది. ఇది దీని యొక్క సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వ్యాసాన్ని 50% పెంచిన దాని వైశాల్యంలో మార్పు ఎంత అనిచారు. సో వృత్త వ్యాసాన్ని 50% పెంచితే వ్యాసార్థాన్ని కూడా మనము 50% పెరుగుతుంది. కనుక వృత్త వైశాల్యంలో మార్పు ఏమవుతుందంటే, సేమ్ మనకు తెలిసినటువంటి వైశాల్యంలో మార్పు సూత్రము x + y + xy/100 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అంటే 50%, వై అన్నా కూడా 50% అవుతుంది. ఎందుకంటే వ్యాసార్థము వృత్తము రౌండ్గా ఉంటుంది కనుక అక్కడ పొడవు వెడల్పులు అన్నీ కూడా వ్యాసార్థమే అవుతుంది. సో అప్పుడు 50 + 50 + 50 × 50/100 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 5 × 5 = 25 వస్తుంది. సో ఇక్కడ 50 + 50 = 100 అవుతుంది. 100 + 25 ఎంత అవుతుంది? 125 అవుతుంది. సో టోటల్గా వైశాల్యము ఎంత శాతం పెరుగుతుంది అంటే 125% పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రంలో పొడవును 10% పెంచే, వెడల్పును 10% తగ్గించిన దాని వైశాల్యంలో మార్పు ఎంత? ఇక్కడ చూడండి, ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో రెండు పెంచడమే జరిగింది కానీ ఇక్కడ ఒక పొడవును పెంచారు, వెడల్పును తగ్గించారు. సో పెంచిన దాన్ని ధనాత్మకంగాను తగ్గించిన దాన్ని ఋణాత్మకంగాను తీసుకోవాలి. అప్పుడు చూడండి, ఫార్ములా వైశాల్యంలో మార్పు ఫార్ములా వచ్చేసి x + y + xy/100 అవుతుంది. సో ఇక్కడ వైశాల్యం అంటే పొడవును 10% పెంచారు కాబట్టి +10, వెడల్పును 10% తగ్గించారు కాబట్టి -10. ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి వైశాల్యంలో మార్పు చూసుకుంటే xy/100 అంటే 10 × -10/100 అవుతుంది. ఇక్కడ చూడండి, 10 - 10 = 0 అవుతుంది. ఇక్కడ 10 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతే మొత్తం మీద 1 × -1 - 1 అవుతుంది. సో టోటల్గా -1% అనేది వైశాల్యంలో మార్పు. -1% అంటే మైనస్ అనేది తరుగుదలకు సూచన కాబట్టి వైశాల్యం అనేది 1% తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 40% 256, ఆ సంఖ్య యొక్క 25% ఎంత? చూడండి, ఒక సంఖ్య యొక్క 40% 256 అయినప్పుడు ఆ సంఖ్య ఏమైంది అంటే 256 × 100/40 అవుతుంది. అయితే ఇది ఆ సంఖ్య అయినప్పుడు మళ్ళీ ఆ సంఖ్యలో కూడా ఎంత అడిగాడు? 25% అడిగాడు కాబట్టి 25/100 అవుతుంది. సో 100కు 100 క్యాన్సిల్ అయిపోతుందిమా. 5 5 = 25 5 8 = 40 అవుతుంది. 8 8 1 8 3 = 24 8 2 = 16 అవుతుంది. సో మొత్తం కలిసి 32 × 5 5 2 10 5 3
పదహైదు ఒకటి పదహారు మొత్తం కలిసి ఒక సంఖ్యలో 25% 160 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన నెలసరి ఆదాయంలో 60% ఖర్చు పెట్టి 3,360 రూపాయలను మిగిలించినట్లయితే అతని నెలసరి ఆదాయం ఎంత? ఈ ప్రశ్నను బాగా చదవండి. అతని ఆదాయంలో 60% ఖర్చు పెట్టాడు, మిగిల్చింది 3,360, అంటే 60% ఖర్చు పోగా మిగిలింది 40%, అంటే పొదుపు వచ్చేసి 40%. సో ఈ 40% యొక్క విలువ 3,360 అయితే అతని నెలసరి ఆదాయం ఎంత? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక సంఖ్యలో y పర్సెంటేజ్ వచ్చి జెడ్కు సమానం అయితే ఆ సంఖ్య ఏమవుతుందమ్మా, జెడ్ ఇంటూ 100/y అవుతుంది కదా. ఆ విధంగా అతని నెలసరి ఆదాయంలో 40% 3,360 అయితే ఆ నెలసరి ఆదాయం ఏమవుతుందంటే 3,360 × 100/40 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 4 తో 4 ఒకట్ల, 4 8 32 తర్వాత 1 ఉంటుంది, 16 4 4 16. సో మొత్తం కలిసి 84 × 100 8,400. సో అతని నెలసరి ఆదాయం వచ్చేటప్పటికి 8,400 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో ఒక తరగతిలో 60 మంది ఉత్తీర్ణులు అయ్యారు, సారీ ఒక పరీక్షలో ఒక తరగతిలో 60% మంది ఉత్తీర్ణులు అయ్యారు, 60 మంది విద్యార్థులు ఆ పరీక్షను తప్పారు, తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆ పరీక్షలో 60% మంది ఉత్తీర్ణులు అయ్యారు, మరి 40% మంది ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. సో 40% మంది ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ 40% మంది 60 మంది, అంటే ఒక పరీక్షలో మొత్తం విద్యార్థుల సంఖ్యలో 40% మంది 60 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చేసి 60 × 100/40 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 తో 2 2 2 3. సో అదేవిధంగా 2 తో 2 1 2 50. సో మొత్తం కలిసి 50 × 3 అంటే 150 మంది విద్యార్థులు. సో మొత్తం విద్యార్థుల సంఖ్య 150. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలోని విద్యార్థులలో 15% ఉర్దూను మిగిలిన వారు తెలుగును నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 170 అయినా పాఠశాలలోని విద్యార్థులు ఎందరు? ఇక చూడండి, 15% ఉర్దూ నేర్చుకుంటారు అంటే మిగిలిన వారంతా తెలుగు నేర్చుకుంటారు, అంటే 85% మంది తెలుగు నేర్చుకుంటారు. సో 85% వచ్చేసి ఎంత అంటే 170 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఏమవుతుందంటే 170 × 100/85 అవుతుంది. సో 85 1 85 2 కాబట్టి 2 × 100 అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య 2.